ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రైవేట్ హాస్పిటల్కు దీటుగా ఒంగోలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 100 పడకల ఐసియు కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఒంగోలులో రిమ్స్ హాస్పిటల్లో 100 పడకల ఐసియు నూతన విభాగాన్ని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఒంగోలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 5 కోట్ల రూపాయలతో నిర్మించిన 100 పడకల ఐసియు కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందని త్వరలో ఐసియు బెడ్స్ యూనిట్ ను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. నిర్మించుకొని దాదాపు 200 బెడ్స్ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ తోటి ఇక్కడ నిర్మించడం జరిగింది. 4 కోట్ల రూపాయలు ప్రభుత్వం డబ్బు తోటి చేయటం, 1 కోట్ రూపాయలు డోనర్స్ తోటి, 5 కోట్ల తోటి ఐసియు 100 బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్ కంటే కూడా చూసేదానికి మనకి చాలా ప్రైవేట్ హాస్పిటల్ కంటే కూడా చాలా చక్కగా ఉంది. ఇది చాలా బాగా ఆర్గనైజ్ చేశారు మన సూపరింటెండెంట్ గారు, మరి అందరూ కూడా వాళ్ళు ఈ ఐసీయూని రకంగా ఏర్పాటు చేసినందుకు, మా కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేసినందుకు వాళ్ళందరూ కూడా నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళా థర్డ్ వేవ్ వస్తుంది, మళ్ళా దానికి ఇబ్బంది పడకుండా ఉండేదానికోసం 100 బెడ్స్ ఇక్కడ ఐసీయు మరి అన్నీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. అట్లనే అమెరికన్ డోనర్స్ తోటి ఒక 100 బెడ్డు టెంపరీ హాస్పిటల్ పక్కన, అది కూడా 1 మంత్ లో పూర్తి అవుతుంది. టోటల్గా జిహెచ్ హాస్పిటల్లో 200 బెడ్స్ ఎక్స్ట్రా ఈరోజు మనం ఫెసిలిటేట్ చేసే పరిస్థితి ఉన్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.